కన్యారాశి, కన్యారాశి వాళ్ళకి ఆగస్ట్ నెల మొత్తం కూడా చాలా బాగుంది. అదే కాకుండా యాక్చువల్గా మీ రాశిలో శుక్రకేతువులు అనేవాళ్ళు తప్పండి, అంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండము, కేతువు కూడా అనుకూలవంతంగా లేడు, అంటే ప్రతి పనిలోనూ జాప్యం అంటే ఆలస్యం అవ్వడము, కొన్ని కొన్ని సందర్భాల్లో చికాకు ఆనందోత్సవాలతో లేకపోవడము, నిరుత్సాహం కలగడం అన్నీ జరుగుతాయి. కానీ గురుదృష్టి ఉందని మాత్రం మర్చిపోకూడదు. మీ రాశికే గురుదృష్టి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మిమ్మల్ని కాపాడేవాడు గురుడు. ఖచ్చితంగా మీకు మంచి జరగడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మూడో భావానికి కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగుంది. ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంది అంటాను కానీ తప్పు. రెండో భావాధిపతి అయిన కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఏంటి, మీరు అనుకున్నట్టుగా డబ్బులు రావు, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ గురుదృష్టి ఎప్పుడైతే ఉందో శుక్రుడికి ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండడము, కుటుంబంలో వృద్ధి కలగడము, ఆనందంగా ఉండడము, బంధువుల పట్ల ప్రీతి కలగడము జరుగుతుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి, మంచి మంచి బట్టలు వేసుకునే తత్వము మీకు చాలా చాలా బాగుంది. ఏదైనా మీ తమ్ముడికి చాలా బాగుంటుందండి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది, మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో చికాకులు పడడానికే అవకాశం ఉంది. ఫోర్త్ భావాధిపతి గురుడు చాలా బాగున్నాడు. అంటే ఏంటి, 9th భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీ తల్లిగారికి బాగుండము, సుఖస్థానం అంటాం కదా, మీరు హాయిగా సుఖపడ్డము, మంచి వస్త్రాలు కొనుక్కోవడము, అలాగే బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి మీకు. అంతేకాకుండా సంగీతం పట్ల బాగా వృద్ధి చెందుతారు మీరు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడతారు. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, చక్కటి చదువు వస్తుందండి మీకు, డౌటే లేదు. చక్కగా చదువు రావడము, పై కుజదృష్టి కూడా ఉంది కాబట్టి భూములు కొనుక్కోవడము, వాహనాలు గృహాలు కొనుక్కోవడానికి చాలా బాగుంటుంది, అవకాశం ఎక్కువ ఈ నెలలో. అలా అంతేకాకుండా ఈ నెలలో కూడా మీకు వ్యవసాయదారులు కూడా పంట బాగా రావడము, వ్యవసాయదారులకు కూడా మంచి అనుకూలవంతమైన కాలము అని చెప్పచ్చు. మీ జాతకాలకి ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా పంచమ స్థానానికి గురుదృష్టి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏంటంటే గురుదృష్టి ఉంది అంటే చక్కగా మీ పుత్ర సంతానం అంటే సరే సంతాన యోగము, సంతాన భాగ్యం కలుగుతుంది, పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీకు ఎక్కువగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు అన్న సందేహం లేదు. సాహిత్య రంగంలో మంచి అద్భుతం ఉంటుందండి. సినిమా అద్భుతంగా ఉంటుంది. సినిమా రంగము, సాహిత్య రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్నవాళ్ళకి చాలా మంచి పట్టు ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ ఉన్నవాళ్ళు కూడా దీర్ఘకాలంగా లాంగ్ రన్లో వీళ్ళు ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు. స్పెక్యులేషన్ అంటే స్టాక్ అండ్ షేర్స్, అది అందరికీ తెలుసు. సో ఈ విధంగా మీకు పంచమ స్థానం చాలా 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 బాగుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు విజయ పరంపరలతో ఉంటారు. ముఖ్యంగా మీ సంతానం విషయంలో మీరు సక్సెస్ అవుతారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీ జాతకం వలన గురుదృష్టిలో ఉంది కాబట్టి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఆరోపణలో రెగ్యులర్ శని ఉన్నాడు కదండి, ఆరోపణలో శని ఏం చేస్తాడు, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఇస్తాడు కదా, ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ సెటర్ రాస్తారు, గ్రూప్ సెటర్ కదా, గవర్నమెంట్ జాబ్లో రాస్తుంటాం గ్రూప్స్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 అంటాం, వాటిలో కూడా మంచి అవకాశం ఉన్నాయండి మీకు. ఖచ్చితంగా మీరు విజయ పరంపరలతో ఉంటారు, పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఇది ఓవరాల్గా అందరూ చెప్తుంది అనమాట. సో ఈ జాతకం మొత్తం అనేది, సో ఆరంభంలో శని కూడా మీకు మంచి యోగంగానే ఉంటాడు. శత్రుభయం లేకుండా, రుణబాధలు లేకుండా, ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంది. మీకు సేవకాజనాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానంలో రాహు మాత్రం ఏమాత్రం మంచివాడు కాదు, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భార్యాభర్తల విషయంలో వచ్చినా వాటందరినీ ఓవర్కమ్ అయిపోతారు, ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే 9th భావంలో కుజగురులు ఉన్నారండి మీకు. కుజులు మంచివాడు కాదు, అయినప్పుడు కుజగురులు కాంబినేషన్ ఉన్నారంటే ఏమవుతుందంటే ఇక్కడ కుజగురుల కాంబినేషను ధనయోగాన్ని బాగా ఇస్తారండి మీకు. అంటే కుజగురుల కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా ఆయిటస్ రంగంలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, వీళ్ళందరూ కూడా గురు కారకత్వంలో ఉన్నటువంటి ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇట్లాగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళ ఈ కుజుగురులు కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగా కుజుగురులు 9th భావంలో ఖచ్చితంగా మంచి చేస్తారు. వాహన యోగాన్ని ఇస్తారు, భూములు కొనుగోలు చేసేట్టు చేస్తుంటారు. భూములు మీరు అమ్మే అంటే కొంతమంది ఉంటారు, ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ కానీ వీళ్ళు కానీ మీరు భూములు అమ్మడం కొనడం చేస్తుంటారు కదా, వాటికి చాలా బాగుంటుంది. దశములు కుజుడు దిగ్బలతోనే ఉంటాడు, 27 తారీఖు నుంచి పవర్ఫుల్గా ఉంటాడు. అంటే చేస్తున్న ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే బుధుడు 10th హౌస్ లార్డ్ వ్యయభావన ఉన్నాడంటే ఉద్యోగంలో మార్పులు పదే పదే అంటే ఎప్పుడు తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉండడము, ఉద్యోగ భద్రత లేకుండా ఉండడం జరుగుతుంది మీకు. ఏదైనా లాభస్థానంలో రవిబుధులు ఉన్నారు, లాభస్థానంలో రవిబుధులు మాత్రం మీకు మంచి యోగాన్ని ఇస్తారండి. అంటే ధనయోగం ఉంటుంది,
తలమంతలంకు ధనయోగం, ధనయోగం ఉంటుంది. అలాగే మీ పెద్దవాళ్ళు బాగుంటారు, అంటే మీ అన్నయ్య అక్కయ్య అంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్గా ఫ్లో ఆఫ్ మనీ బై బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, మంచి మంచి వాళ్ళని కలుస్తారు. మీరు 12వ భావంలో రవి బుధ శుక్రుడు ఉన్నారు. రవి బుధ శుక్రుడు శుక్రుడు మారిపోతాడు, 20 తారీఖు నుంచి మారిపోతాడు. రవి బుధ శుక్రుడు 12వ భావంలో ఉంటే ఏమవుతుందంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు? 9th హౌస్ లాట్ ఇన్ 12th హౌస్, అంటే ఇన్ 10th హౌస్ అంటే 12th హౌస్, అంటే జనరల్గా శుక్రుడు 12వ భావంలో ఉంటే విదేశ పర్యటన, 12వ భావాధిపతితో కలుస్తున్నాడు, బుధుడితో కలుస్తున్నాడు, విదేశాల పర్యటన చేస్తారు. ఫైనాన్స్ సంబంధించినటువంటి ఐటీఆర్స్ అడుగుతారా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అట్లా ఉంటారు కదా, వాటిలో కూడా మీకు డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఏదైనా మీరు పూజించవలసిన దేవుడు విష్ణువు, శ్రీ మహావిష్ణువు పూజించడం వల్ల, అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలు, శుభయోగాలు మీ జాతకంలో ఈ నెల మొత్తం ఉన్నాయి.